గత 19 సంవత్సరాలుగా కడప జిల్లా రైల్వే కొడూరు మంగంపేట పునరావాస కాలనీ నిర్వాసితులు ఎదుర్కొంటున్న ఇంటి నివేస ధృవీకరణ పట్టాల విషయంలో సమస్యలను అధిగమించి నేడు ఒక కార్యరూపం దాల్చి అర్జీల రూపంలో పొజిషన్ పత్రాలను ఎంఆర్ఓకి అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే ఎండీ సబ్ కలెక్టర్ దాసిల్దార్లకు తల్లం రమణారెడ్డి తల్లం భరత్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటి పనులు కూడా కట్టుకోవాలా. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు సమిష్టిగా తెలియని వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళని మొబిలైజ్ చేయండి, వాళ్ళకి చెప్పండి. అందరికీ పనితో పాటు ఎవరైతే ఇల్లు జనీలు కావాలయ్యా మంగంపేటలో ఎవరైతే ఏపీ డిసిషన్ ఇచ్చినారో ఓటికి ఇంటి స్థలాలు ఖచ్చితంగా పొజిషన్ చెప్పారు. ఈ రోజు ఉన్నప్పుడు సంథింగ్ మిగిలి ఉంటే ఒకటి కొన్ని ఫ్లాట్లు ఉంటే అవి కూడా మన ఎంఆర్ఓ గారి దృష్టికి రికార్డ్ చేసుకొని ఆ ఎమ్మెల్యే దృష్టికి ఎంపీ దృష్టికి ఎండీ దృష్టికి సార్ ఏదో మేము కట్టుకున్నా సార్, ఏదో భేదవాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చారు సార్, మాకు మాకు ఏదైనా వాళ్ళతమని సార్ అడుగుతాం. దీంట్లో ఎటువంటి రాజకీయ దుర్దేశం లేదు. ఈ బజారప్పకి వచ్చింది, లక్ష్మీకి రాలేదు, ఇంకొక ఆయనకు వచ్చింది, రైతుని చేస్తాం. దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు. ఎటువంటి మీరు ఎవరైనా అంటారు మంగపేట తీరు ముక్కారు బలు తీస్తారని. ఇప్పుడు ఓటీఎస్ అనేది మంగపేట పంచాయతీ పేరు తెస్తారు పట్టాలు కూడా. మనకు ఆధార్ కార్డు ఏమైనా ఉంది, ఇంటి పన్ను ఏమైనా ఉంది, కరెంటు మీటర్ ఏమైనా ఉంది, ఓటర్ కార్డు ఏమైనా ఉంది, ఇంటి పని కూడా మన గ్రామ పంచాయతీ మంగపేట దగ్గర. ఎక్కువ నుంచి నేను 2011 నుంచి అందరికి చెప్తాను, నాయకులందరికీ చెప్పాను, అందరికీ చెప్తాను. కానీ మన గవర్నమెంట్ ఏదైనా ఉద్దేశంతో 2018లో గట్టిగా కొట్లాడితే అప్పుడు నెంబర్లు వేశారు, అందరి ఇళ్ళకి నెంబర్లు వేశారు కదా. వేసిన ఎంత చెప్పినాడు భరత్ మంగంపేటలో గారితో ఏం కావాలో చేద్దాం చెప్పి ఏం కావాలంటే ఎండీ కుమార్ చెప్తే ఎండీ ఒక లెటర్ ఇచ్చాడు, ఏదో ఈ లెటర్ ఇచ్చాడు. సరే ఎంతమందికి పట్టాలు వేయాలంటే నా 1085 మంది దాకా ఉన్నారు ఆర్ఆర్ సెంటర్ వల్ల, ఓన్లీ ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్నారంటే సరే ఇద్దాంలే భరత్ అని ఎండీ ఒక లెటర్ ఇచ్చాడు. ఎండీ ఇస్తానే ఎమ్మెల్యే కూడా ఒక లెటర్ ఇచ్చాడు మనకు, ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి మనం ప్రామిస్ చేస్తున్నాం, ఖచ్చితంగా వీళ్ళకి పట్టాలు ఇప్పిద్దాం పొజిషన్. మళ్ళీ ఎమ్మెల్యే ఇస్తాను ఎంపీ కూడా మాట్లాడి ఎంపీ కూడా ఒక లెటర్ ఇచ్చాడు. అంటే మనకు ఈ ఖచ్చితంగా వచ్చేదానికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎండీ కానీ గౌరవశ్రీ సబ్ కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఎవరు ప్రోత్బలం దీనికి ఇంకోటి ఇంకోటే లేదు. పై స్థాయి నాయకులకు అధికారులు దృష్టి తీసుకెళ్ళడానికి ఇన్ని రోజులు న్యాయం జరగలేదా, ఖచ్చితంగా కాదు. ఈ పొజిషన్ సెట్ వస్తుంది నా సాయి శక్తులుగా మా అందరం కలిసి మా అన్న కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ మీకు ఇక్కడ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేదానికి దీంట్లో ఎటువంటి రాజకీయ దుర్దేశం అందరికీ ఆమోగ్యం అయితేనే ఏదైనా చేద్దాం, లేదు ఒక ఇరుడుగా బిజేసేదంటూ ఏదో ఉండదు. మంగంపేట ప్రజలకు న్యాయం జరగాలి, అల్టిమేట్గా అందరికీ వాళ్ళ హక్కు పత్రాన్ని వాళ్ళ చేతిలో ఉండాలి.